KCR KTR పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. కాల్చి చంపినా తప్పులేదంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో కాంగ్రెస్తే నైతిక విజయమన్నారు. ప్రజా తీర్పును పరిహసిస్తూ చైర్పర్సన్ను కైవసం చేసుకునేందుకు టీఆర్ఎస్ అడ్డదారులు తొక్కుతోందని ఆరోపించారు. కేసీఆర్ చేస్తున్న మోసాలను దేవుడు గమనిస్తున్నాడని అన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దేవుడు గమనిస్తున్నాడు, వేల కోట్లు లక్షల కోట్లు దోసుకోవడమే కాదు, ఇవాళ యాదగిరిగుట్ట పేరు మీద భూదందా చేసే ఎమ్మెల్యే అడ్డు పెట్టుకొని ఇవాళ నువ్వు ఏ విధంగా అక్రమపద్ధతిలో చైర్మన్ ఎన్నిక గెలవాలని చూస్తున్నావు. అయినా దేవుడు మావైపే ఉంటాడు. ఇవాళ నువ్వు 12 సార్లు యాదగిరిగుట్టకు వచ్చిన ఒక్కసారి కూడా యాదగిరిగుట్ట టౌన్లో ఉన్న పేదల గురించి, దళితుల గురించి, బీసీల గురించి ఒక్కసారి ఒక ఇల్లు కంటే పాపాన పోలేదు. అక్రమపద్ధతిలో ఎంతసేపు దేవుని పేరు మీద భూదందా నీ బిడ్డ 500 ఎకరాలు చుక్కపల్లి రోడ్లో కొనుక్కున్నది, దీన్ని ప్రూవ్ చేస్తాను నేను. అయినా చెప్తున్నా ఒకటే, ఇలాంటి ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఇవాళ తెలంగాణలో ఎక్సెప్షన్ పేరు మీద బీజేపీతో కలిసి నల్గొండ మున్సిపాలిటీలో బీజేపీ ఎంఏఎం పొత్తు పెట్టుకొని మున్సిపల్ చైర్మన్ ఓడగొట్టాలని నల్గొండ జిల్లా కేంద్రం నా కాన్సెన్స్లో. నీకు ఏము ఏమన్నా నీకు నీతి నియమాలు నిబద్ధత ఉన్నదా? నువ్వు అసలు మనిషివేనా? అసలు మనిషి జన్మ పుట్టినవాను? పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్న తండ్రి కొడుకులు తప్పకుండా మీలాంటి వారిని కాల్చి చంపినా తప్పలేదు. ప్రజలు చెప్తూ ప్రజలు కూడా మీరు ఆలోచించాలి. మీరు బీజేపీతో పొత్తు పెట్టుకుంటాడు, ఎంఐఎం బీజేపీ టీఆర్ఎస్ కలిసి నల్గొండ మున్సిపాలిటీ